Hi guys, welcome to an all new episode of Ashtrixx. Nannu chusi meeku ardhamaipoyuntundi kada what this episode is all about. Yes, it is about fitness. Many people nannu adugutu untaru that maa body anta okay andi, ee abs ee potte ela tagginchali ani. Ee roju nenu meeku beginners ki 5 simple ab exercises cheptanu. ఆ 5 సింపుల్ యాబ్ ఎక్సర్సైజెస్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే జస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ హాఫ్ ఎన్ అవర్ ఓకే ఒక హాఫ్ ఎన్ అవర్ మీలో మీరు స్పెండ్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్ ఇన్ 1 మంత్ ఐ స్వేర్ ఇప్పుడు మనం చేయబోయేది లెగ్ రేజెస్ దాన్ని మనం సెవెరల్ పార్ట్స్లో డివైడ్ చేసి చేస్తున్నాం లెట్స్ గో ఆన్ మన లెగ్ని 30 డిగ్రీస్ యాంగిల్ వరకు రేజ్ చేద్దాం ఇది మనం 10 టైమ్స్ చేయాలి Stop at 30 degrees నుంచి 60 degrees వరకు వెళ్ళాలి లైక్ దిస్ మళ్ళీ 60 degrees ఆపారు కదా 60 నుంచి 90 వరకు అగైన్ 10 టైమ్స్ సో ఈ ఎక్సర్సైజ్ మనము 3 సెట్స్ చేయాలి ఇప్పుడు నేను చేసింది 1 సెట్ బేసిక్గా ఏంటంటే ఇది చేసేటప్పుడు మీకు లోవర్ యాబ్స్లో బాగా స్ట్రెచ్ ఫీల్ అవుతూ ఉంటుంది అది మీకు ఫీల్ అయిందంటే దాట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్ మీరు కరెక్ట్గా చేస్తున్నారు ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ డే కూడా కొంచెం పెయిన్స్ వస్తాయి ఎందుకంటే బాడీ ఈజ్ నాట్ యూస్ టు ఇట్ ఆబ్వియస్లీ కానీ ఆ పెయిన్స్ మీకు పోవాలి అంటే మీరు ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తే మీ పెయిన్స్ ఆగిపోతాయి అండ్ యూ విల్ హ్యావ్ tone abs. Now exercise number 2 bicycle crunches ee exercise lo try to get your shoulder towards your knee like this ela ante dinni maximum effective cheyalante meeru elbow to knee kaakunda shoulder to knee ki aim cheyandi okay idi manam 30 times cheddam ఎక్సర్సైజ్ నెంబర్ 3 దీనికి మీరు 2 బాటిల్స్ మీ నీస్కి సైడ్లో పెట్టేసుకొని ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే లుక్ ఎక్సర్సైజ్ నెంబర్ 4 సిజర్స్ సో దీనికి మీరు మీ బ్యాక్ని అబౌట్ 30 డిగ్రీస్ ఫ్రమ్ ద గ్రౌండ్లో రేజ్ చేయాలి ఆ తర్వాత లెగ్స్ని సిజర్స్ లాగా 10 రెప్స్ వర్టికలీ 10 రెప్స్ హారిజాంటలీ మళ్ళీ 10 రెప్స్ వర్టికలీ మళ్ళీ 10 హారిజాంటలీ ఐ వుడ్ సజెస్ట్ మీరు ఇది టిల్ ద ఫెయిల్యూర్ చేస్తూ ఉండొచ్చు సో ఇది నాట్ ఓన్లీ మీ లోవర్ యాబ్స్ మీ ఆబ్లిక్స్ని కూడా బాగా వర్కౌట్ చేస్తుందన్నమాట సో ఇది మీరు టిల్ ద ఫెయిల్యూర్ చేస్తే మీకు లిటరల్గా ఇలా పుల్ అవుతూ ఉంటుంది లోపల దాట్ మీన్స్ యూర్ డూయింగ్ ఇట్ రైట్ మూవింగ్ ఆన్ టు ద 5th ఎక్సర్సైజ్ ఇది మీకు ఫుల్ కోర్కి చాలా మంచి ఎక్సర్సైజ్ మీ ఏదైనా మీ యాబ్ రొటీన్ అయిపోయిన తర్వాత ఇది ఖచ్చితంగా ట్రై టు హోల్డ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అదేంటనేది చూపిస్తాను సో 5th ఎక్సర్సైజ్ ప్లాంక్స్ మీ హ్యాండ్స్ని షోల్డర్ విత్ అపార్ట్ అండ్ మీ లెగ్స్ కూడా షోల్డర్ విత్ అపార్ట్ పెట్టుకొని జస్ట్ మీ కోర్ అంటే మీ యాబ్స్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా టైట్ చేసి స్క్వీజ్ చేయండి ఎప్పుడు ఏ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డోంట్ ఫర్గెట్ టు బ్రీత్ ఈ పొజిషన్ని మీ ఫెయిలియర్ అయ్యేదాకా మీరు హోల్డ్ చేయాలి మామూలుగా నేను దీన్ని 3.5 మినిట్స్ వరకు దాట్స్ మై రికార్డ్ అంతవరకు హోల్డ్ చేయగలిగాను లిటరల్గా మీరు ఇది లాస్ట్ వరకు ఎప్పుడైతే యూ ఫీల్ దట్ యు ఆర్ డన్ ఆ తర్వాత కొన్ని సెకండ్స్ ఇంకా ఎక్కువ హోల్డ్ చేస్తే యూ లిటరలీ ఫీల్ యువర్ కోర్ అండ్ యువర్ బాడీ షివర్ దాట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ ఫీలింగ్ ఇన్ ద హోల్ వరల్డ్
అంటే అందరు అది అగ్రీ చేయరు, బట్ సిన్స్ ఐఎమ్ అ వర్కౌట్ మేనియాక్ ఐ జస్ట్ ఎంజాయ్ దిస్ ఫీలింగ్. సో చూసారు కదా, 5 ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ ఎక్సర్సైజెస్. ఇది మీరు స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ డే టెరబుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి, ఎస్పెషలీ యాబ్స్. కూర్చునేటప్పుడు, నుంచునేటప్పుడు ఐఎమ్ షూర్ యూ గోయింగ్ టు సీ హెల్త్. కానీ ఆ పాయింట్లో మీరు స్టాప్ అవ్వకండి. ఇఫ్ యూ వాంట్ దోస్ యాబ్స్, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. సో ఈ ఎక్సర్సైజెస్ మీరు కంటిన్యూ చేస్తే మీకు 1 మంత్లో ఐ స్వేర్ ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తాయి. జస్ట్ బేర్ విత్ మీ అండ్ స్టే విత్ మీ. హూ వాంట్స్ యాబ్స్? యూ? ఎస్, యూ డూ. మీరు ఈ ఎక్సర్సైజెస్ గ్రాడ్యువల్గా మీరు చూస్తారు, 1 వీక్ 10 డేస్లో మీరు దీన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేయగలిగితే, ప్లాంక్స్ ఎక్కువ హోల్డ్ చేయగలిగితే, ఇంకా ఎక్కువ సెట్స్ చేయగలిగితే, యూ గెట్ ఫాస్టర్ రిజల్ట్స్. సో ప్లీజ్ డూ నాట్ స్టాప్ అండ్ ప్లీజ్ గెట్ దెమ్ యాబ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద లవ్ విత్ యువర్ ఫ్రెండ్స్. Stay tuned on Ashtrixx for more tricks. సో నా స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నానని చెప్పాను కదా. ఐల్ టెల్ యూ వాట్ ఆల్ ఐ డూ టు కీప్ మై స్కిన్ లుకింగ్ లైక్ దిస్ ఈవెన్ నౌ, ఇన్సైడ్ అవుట్.